సార్, మేము ఆన్లైన్లో క్లాస్ వింటున్నాము, మాకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వండి సార్. ఇవ్వరు, క్లియర్గానే ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్, ఇప్పుడు క్లియర్గానే ఇస్తున్నాను. రైట్, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్ సార్, 29 మార్క్స్ వచ్చాయి. సో ఓహెచ్ కోటా కింద జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అన్నీ చెప్తాను, కొద్దిసేపు ఓపిక పడితే అన్నీ చెప్తాను. సో సెలక్షన్ అయితే అర్థమైంది కదా, ఇంకా ఇక్కడ కూర్చున్నావు, ఈడ కూర్చున్నావు, హరిబడి కాకు, రిలాక్స్ 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 అవ్వు. నెక్స్ట్ నెక్స్ట్కి వెళ్ళిపోతాను నేను. నెక్స్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తున్నారట కదా సార్, 27వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందట కదా సార్. మనము చేసే తప్పులేందంటే, ఆ న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ఇట్నే తయారయ్యారు. వాళ్ళ విషయం ఏంటంటే, స్టాఫ్ నర్స్ రిజల్ట్ రాకముందే రిజల్ట్ వచ్చిందన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే చెక్ చేసుకోండా బాబు, మీ రిజల్ట్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోండిరా బాబు అని చెప్పేసి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డిస్తే వాళ్ళు దాన్ని రిజల్ట్ అనుకొని రిజల్ట్ వచ్చేసింది రిజల్ట్ వచ్చేసింది అని చెప్పారు. రిజల్ట్ ఎప్పుడంటే, ప్రొవిజనల్ లిస్ట్ని ఒక రిజల్ట్గా కన్సిడర్ చేస్తారు, ఫైనల్ లిస్ట్ని రెండో రిజల్ట్గా కన్సిడర్ చేస్తారు. డిపార్ట్మెంటల్ లిస్ట్ ఇదైతే మళ్ళీ రాదు, రైట్, వెబ్సైట్లో రాదు, డిపార్ట్మెంట్ వైజ్ మీకు అఫీషియల్గా మీ ఇంటికి వస్తుంది, ఇంటికి వస్తుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ అంటారు, అపాయింట్మెంట్ లెటర్ అంటారు. అపాయింట్మెంట్ లెటర్ అనేది ఫైనల్ లిస్ట్ వచ్చేసిన తర్వాత మీ ఇంటికి వస్తుంది అపాయింట్మెంట్ లెటర్. ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని మీకు డిపార్ట్మెంట్ పిలుస్తుంది, దాంట్లో రాసి ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ ఒకటి రాసి ఉంటాడు, నువ్వు మా డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్లో స్టాఫ్ నర్స్గా సెలెక్ట్ అయినావు, ఈ తారీఖుకి ఈ డేట్కి మా దగ్గర వస్తే నీకు నేను పోస్టింగ్ ఇస్తానని రాసి ఉంటుంది, అది డిపార్ట్మెంటల్ లిస్ట్. సో గప్పుడు నీకు పోస్టింగ్ వస్తుంది, అది తీసుకొని నువ్వు వెళ్ళొచ్చు. రైట్, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రైట్, మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ ఇగో ఇది ఇప్పుడు హడావిడి చేస్తున్న అనౌన్స్మెంట్, అమ్మ ఇది నీ కోసం నా కోసం ఇవ్వలేదమ్మా, వాళ్ళేదో వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ పని కోసం ఇది ఇచ్చారు. రైట్, నీ కోసం నా కోసం ఇవ్వలేదు. దీంట్లో ఏముందంటే, అసలు ఈ అనౌన్స్మెంట్లో ఏం ఏడ్చిందంటే, క్లియర్గా కనుక చెక్ చేస్తే వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్కి రాశారు, ఇది మీకోసం మా కోసం కాదు, స్టాఫ్ నర్స్ ఇన్ఫర్మేషన్ కోసం అసలే కాదు, వాళ్ళ డిపార్ట్మెంట్కి రాశారు ఇది. ఏం రాశారమ్మా అంటే, రైట్, సో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి టీమ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక టీమ్ని డెప్యుటేషన్ చేసుకుంటున్నాము అని చెప్పేసి, డెప్యుటేషన్ చేయండి ఒక టీమ్ని అని. ఇది ఎందుకు వచ్చిందమ్మా అంటే, నిన్న ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు దగ్గర ఒక 70-80 మంది వచ్చారు. ఏంటి, మా సర్టిఫికేట్లు అంటే మా సర్టిఫికేట్లు, మా సర్టిఫికేట్లు అంటే మా సర్టిఫికేట్లు, 70-80 మంది వచ్చారు ఒకేసారి. వచ్చేసరికి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డుకి భయమైనట్టుంది, ఇమీడియట్గా గవర్నమెంట్కి చెప్పింది, సార్ సెలక్షన్ తొందరగా జరగాలి, అంటే స్టాఫ్ నర్స్ సెలక్షన్ మీరేమో తొందరగా జరగాలని చెప్పారు, ఇక్కడేమో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, సో దానికోసం మాకు ఒక స్టాఫ్ని, మా దగ్గర ఉన్న స్టాఫ్ ఇప్పుడు దాదాపుగా 20 కంటే తక్కువ మందే ఉన్నారు, మాతో ఇది జరిగే పని కాదు, కాబట్టి ఎక్కువ స్టాఫ్ని ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్కి ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ఒక లెటర్ రాస్తే, ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి పోయిన లెటర్ని గవర్నమెంట్ చూసి, గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని కొంతమందిని స్టాఫ్ని ఇచ్చింది, డెప్యుటేషన్ ఆర్డర్. రైట్, కొంతమంది స్టాఫ్ అంటే వేరే డిపార్ట్మెంట్లో ఉండే స్టాఫ్ని వాడుకోండి అని చెప్పేసి, మీరు వెళ్ళాలి రిపోర్టింగ్ చేయాలని చెప్పేసి ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. సో ఈ ఆర్డర్ కాపీకి మనకి ఏం సంబంధం లేదు, వీళ్ళు వెరిఫికేషన్ చేసే వాళ్ళు, డెప్యుటేషన్ స్టాఫ్ పనిచేయడానికి ఆ ఎంహెచ్ఎస్ఆర్బికి వెళ్ళారు. కానీ ఇది మనకు మంచి శుభ సూచిక అని, ఎందుకంటే మన రిజల్ట్ ఆగవు తొందరగా వచ్చేస్తాయని చెప్పడానికి ఇది ఆధారం. మన రిజల్ట్ ఇలా ఆగవు, గబగబ అయిపోతుంది, మన సెలక్షన్ ప్రొసీజర్ కూడా గబగబ అయిపోతుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఇండికేటర్ అన్నమాట, ఒక ఆధారం మాత్రమే, కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, సో దీంట్లో క్లియర్గా కనుక మనం గమనించినట్టయితే, సో వాళ్ళు చెప్పారు డెప్యుటేషన్లో స్టాఫ్ నియమని చెప్పేసి, ఎవరెవరు పోవాలి ఎప్పుడెప్పుడు పోవాలి వీళ్ళల్లో కూడా ఇక్కడ చూడండి. రైట్, సో వీళ్ళల్లో కూడా ఇక్కడ క్లియర్గా ఏం రాశారంటే, రిగార్డింగ్ ద స్టాఫ్ నర్స్, రైట్, సో ఇక్కడ చూడండి, అనెక్స్ ఆ కాపీ ఎన్క్లోజ్డ్ మెడికల్ బోర్డ్ డెప్యూట్ దేర్ స్టాఫ్ మెన్షన్డ్ ఇన్ ద ఎనెక్సా కాపీ, కింద ఎనెక్సా కాపీలో టు ది హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిగార్డ్ ద స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ద 27/12/2023 టు 6/12. ఇది డేట్ కూడా తప్పులు చేశాడు ఆయన, ఇగో ఇక్కడ డేట్ కూడా తప్పు రాశాడు, మరి రాసినోడు ఎట్లా రాసినో తెలియదు కానీ ఇట్లా అనమాట. సో దీంట్లో వాళ్ళు ఏం చెప్పారమ్మా అంటే, ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ డైలీ 9 AM అని చెప్పాడు. రైట్, ఇక్కడ ఏమన్నారంటే, డెప్యుటేషన్ స్టాఫ్ షుడ్ బి రిపోర్టెడ్ ఎంహెచ్ఎస్ఆర్బి, రైట్, డైలీ 8:30 రిపోర్ట్ చేయాలని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడు రావాలి, వాళ్ళకి లీవ్స్ లేవు. ఇక్కడ చూడండి, ఏ ట్రైనింగ్ సెషన్ విల్ బి హెల్డ్, ట్రైనింగ్ అట వాళ్ళకి ట్రైనింగ్ అట
27/12/2023కి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట. ఎప్పుడు? 27/12/2023 ట్రైనింగ్ సెషన్ స్టార్ట్ అవుతుందట, రైట్? ఆ ట్రైనింగ్ సెషన్స్లో, రైట్, అకాడమీలో వాళ్ళు 9 AM కి ఏ ట్రైనింగ్ సెషన్ ఫర్ ద స్టాఫ్, స్టాఫ్కి ట్రైనింగ్ పెట్ చేస్తారటమ్మా, రైట్? నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తాను, ఎక్కడ రాయలేదు. ఆయన ఏం రాశాడు? నేను స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటా, అప్పుడు గాడికి రండి అని రాశారు. నువ్వేం తగులుకున్నావు అంటే, నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ 27కే స్టార్ట్ అవుతుంది, నేను 27కి వెళ్ళిపోవాలి, నా సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోవాలి, హడావిడి హడావిడి చేస్తున్నావు, రైట్? అది కాదు, రైట్? ఇది వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇక్కడ ఏం రాశాడంటే, స్టాఫ్కి వెరిఫికేషన్ ట్రైనింగ్ అనేది, ట్రైనింగ్ సెషన్ అనేది 27/12/2023కి ఉంటుందట, రైట్? దానికి సంబంధించి వాళ్ళు వెన్యూ అడ్రస్ ఇచ్చారు, ఈ అడ్రస్కి రండమ్మా, మీకు వెరిఫికేషన్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, కింద కన్సిడర్ చేయండి అని రాసిచ్చిండు వాళ్ళకి. సో మీకు ట్రైనింగ్ ఉంటుంది, అసలు వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి, సర్టిఫికేట్లు ఎట్లా చూడాలి, ఏం చూడాలి, ఏమేమి చూడాలి, ఏమేమి చూడకూడదు, ఏంది కథ కారకం అంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటారట. అది వాళ్ళ డిపార్ట్మెంట్లో రాసుకున్నది ఇది. సో దాంట్లో ఎవరెవరు అంటే, ఇగో ఈ లిస్ట్ అంట, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ, ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరట. సో వీళ్ళకి ఏముంటుందంటే ట్రైనింగ్ ఉంటుందట. సో ఆ ట్రైనింగ్కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు గింతే. సో దీనికి మనము అటాచ్మెంట్ చేసుకోవద్దు, మనము అటాచ్మెంట్ చేసుకోవచ్చు, దీంట్లో దీంతోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్, దీనికి అనవసరంగా అటాచ్మెంట్ చేయకండి, హడీబడి అవ్వకండి. సో ఇన్ఫర్మేషన్ ఇంతనే ఉంది, అంతకంటే ఎక్కువ లేదు, రైట్? ఎవరో పేపర్లో రాస్తాడు, ఏమని రాస్తారంటే, మేము గింత క్యాడర్ నుంచి ఇంత వెరిఫికేషన్ జరుగుతుంది. వాళ్ళు కొంచెం పాపం వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్గా కొంచెం జోడించి ఏదో రాస్తారు, కానీ ఇన్ఫర్మేషన్ అయితే గింతే, గిది గుర్తుపెట్టుకోండి, రైట్? అంతే తప్ప ఇక్కడ నోటిఫికేషన్ వెరిఫికేషన్కి మిమ్మల్ని పిలుస్తున్నారు, నేను పోతాను 27 తారీఖుకి సర్టిఫికేట్లు తీసుకొని నోటిఫికేషన్ పోకు, నీకు రిజల్ట్ రాలేదు. 40,000 మంది పోవాలి మరి, అట్లా అనుకున్నప్పుడు 40,000 మంది రాసిరు ఎగ్జామ్, 70,000 అప్లికేషన్స్ వస్తే 40,000 మంది దాకా రాసిరు ఎగ్జామ్. ఈ 40,000 మంది పోతారు, ఇక 40,000 మంది పోతే ఉంటుంది అక్కడ వారం, ఎట్లుంటుంది ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి ఇది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు, 27 తారీఖే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాదు. ఫస్ట్ నీకు ప్రొవిజనల్ లిస్ట్ వస్తుంది, ప్రొవిజనల్ లిస్ట్లో ఒక పోస్టుకి 3 సెలెక్ట్ చేస్తారు, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక టైమింగ్ ఇచ్చి, ఈ టైంలో ఈ సర్టిఫికేట్లు అన్నీ తీసుకుని వచ్చి ఈ జాగాలలో అటెండ్ అవ్వండి, మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఒరిజినల్స్ అన్నీ తీసుకొని రావాలని చెప్తారు. అవి ఏమేమి కావాలో కూడా నేను చెప్తాను, ఎట్లుంటాయో కూడా నేను చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు, అన్నీ చెప్తాను మీకు లాస్ట్ వరకు చూస్తే అన్నీ చెప్తాను, రైట్? ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, అసలు గమ్మత్తులు కొన్ని వింతైన విషయాలు.